హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకేటి యోగ కథలు. మై నేమ్ ఇస్ క్రాంతి కుమార్. కళను గౌరవించండి, కళాకారులను ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మచ్చండి. మరి ఆ బిడ్డ పోసావా? తల్లి దగ్గర ఒక అవతారం వచ్చింది. అరే అన్న తల్లి దగ్గర పోతాడా? మా తండ్రి దగ్గర వచ్చి ఒక్కసారి కన్న తల్లి ఏదైనా అడుగు వచ్చిందమ్మా. అన్నా, ఎక్కడ మమ్మల్ని ఎక్కడ బతుకని ఇక్కడ ఏమి ఏందన్నా?
కన్ను మన బిడ్డలే మన బిడ్డలు చెప్తావా తండ్రి దగ్గర తల్లి దగ్గర వచ్చి కన్ను తరచి ఎత్తలేసి రావాలి అనుకోని మరి కాకిలే కూడా పోసిన కమ్మ ఇద్దరు కబులు తల్లి ఇచ్చింది మన కబులు మంచి మరి అక్కడ అరే సమడా ఈడుండేదానికంటే సపడా అట్లా పోతే మనకు ఉప్పసం పోతుందా అని ఎత్తైతే పచ్చతో మూడు మాటలు లేవు అలా నువ్వేనా ఎరకలానే ఎరకలని పొద్దుడు పుద్దుడు ముద్దుడు అని మాత్రం కదా ఎరకలలా మరదలా అరబాచారు కొండు పిల్లలు అరబాచారు చిన్న మా పిల్లని అరవాచారు వదిలే పోతే అది వెళ్తుంది నా గోరీ వెళ్తుంది ఖచ్చితంగా వెళ్తున్నాను మంది దేవుని పిల్లలు చెప్పారు కదా దేవతల మా హూనా దేవతల కన్నా ముందుగా వచ్చాను నేనేమంటాడు రా పంచను
చెప్పు. దేవతల కన్నా ముందుగా పుట్టిన దేవ ఇరకల్ లాంఛనం పిలవలరా బాచారు. నాలుగు పందరం ముంగటేసుకో రుచి కూడా దీని కాస్త దేవత ఎరకయ్య దేవ నాచారు అంట. నువ్వు ఏజ్ అయితే తట్టబట్టుకుని పని కుదిరిందని ఎరక నాచారు సంఖ్యల మైసమ్మ కొట్టు. నన్ను ఏ మైసమ్మ పట్టది? నేను పెద్ద మైసమ్మ సంఖ్యలు పట్టదా మైసమ్మ? అరే బయట కట్టమంటే బయట వంట సంఖ్య చెట్టుకుంది పెట్టరా అరే పంచారు. నువ్వు ఎప్పుడు పోలేదురా పంచారు. ఇంకా అంతా పోలినట్టు మన మాకు అదే పని పోతే దిగింది కాదు దేవతలకన్నా ముట్టవాళ్ళు పుట్టిన దేవ ఇరకలు లాంచారని పిలవాలరా బాచ. నువ్వు అడిగిపోతాను మరి ఊళ్ళో కొన్ని ఇరకలు చెప్పబోతాను బాచన్. ఏమి ఇరకలు చెప్పనా? ఇరకలు చెప్పబోతానా? ఇరకలు చెప్పనా? అవా నేను ఎవరో కాదు బ్రహ్మదేవిని. నేను పక్క పొంటినోడు విష్ణుమూర్తి, మా అన్న లోకాల శంకరుడు, మా అన్న కన్ను వేణి. ఈ ఆడదాకా వచ్చి జరా నువ్వు ఏదో చూసి జరా మా అన్న కన్ను సత్యం చూసి పట్టం పెట్టి సత్యం బాగుంటుందా బాచ నాగర సత్యం దించి పత్తం అయితే కడిగా సత్యం దించి పత్తం మూడు పట్ల అక్కడ కుడుకొని తింటారు బాచన. చూసుకోరా బాచ మూడు దించిపోయిన కోడిని గాని కోడిగుడ్డు గాని కొడుకు రాని పట్టుకుని పోయి ఏది రాదు. ఒక్కటి దో మూడు చారు ఐదు అవా సత్యం బాగుంటారు అవన్నీ అవన్నీ దానికి మొక్కలు తల్లి అది గుణానికి సత్యం చెప్పాను సత్యం సత్యం ఏం చెప్తున్నా అయితే చిత్తం నిన్న అమ్మా ఏం తీవి వాటిని ఏమంటారు వాటిని ఏమంటారు అంటే నాకు ఎక్కడ వాటిని నీ భాషలో ఏమంటారు అని అంటారు. మీరు ఏమంటారు? బియ్యమా? ఇది కింద పడదు నువ్వు ఏదంటే అయితే పట్టుకొని ఒక్క గింజ బియ్య పిత్తు గింజ కింద పడలేదు. బియ్యం గింజ అంటారు మనిషి అందలేదు మాట అందలేదు బియ్య పిత్తే బియ్య పిత్త మరి అందమైన కచ్చి ఉంటుంది. ఆ బియ్య పిత్తు బియ్యం గింజ కింద పడ్డాయి అనుకో కరగాడి తెచ్చిన ఏ అవ అది కానీ దాని ఎక్కిస్తా అది అది కాదు అది ఇది ఇప్పుడు కాదు ఇవి రెండు కింద పడద్దు కింద పడ్డాయి అనుకో ఇప్పటి లెక్కనే మళ్ళీ తెచ్చిన కరగాడిది కానీ కలుముతాది కరగాడి తెచ్చిన ఆడగాడి దాన్ని మీద ఉసురు వచ్చి నెత్తి ఒరిగిచ్చి చింతల పల్లె వై అంటే మా బాసాది ఇది కింద పడ్డదనుకో సేమ్ అగో
గాడి తీసుకొచ్చా సీతా దేవి దాన్ని ముందు పెట్టు గాడి 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 చెప్పకపోతే నేను హయం బ్రహ్మ హ్యాంక్స్ శంకరుడు బ్రదర్స్ తమ్ముడు అరే అలా గెత్తం వచ్చిందని అదే ఉదయం అండవని గది కాదు దేవతల మొక్కదు మనం ఎందుకు మొక్కాలి అంటే కడుపులో పోయేది మొక్కాలి మనం రమేష్ అన్న సింహాట పుట్టు నీదే పెడతానడా కదా రాష్ట్ర చెప్తాను రాష్ట్ర పురుపడి దండమే దండం ఐబి దండమే దండం బడ్జెట్ సార్ దండమే దండం ఎస్సీ ప్రేమ్ దండమే దండం కేబుల్ ఐటీకి దండమే దండం లైట్ బీర్ కు దండమే దండం బెండర్ స్పైడ్ నా కొడుకు ఇప్పుడు దండమే దండం సిగ్నేచర్ దండమే దండం దండమే దండం సూచితులు కావు దండమే దండం నాక్ అవుట్ బీర్కి దండమే దండం కళ్ళొట్టికి దండమే దండం డోర్ కొట్టరా పైసలా ఎల్లరంగా అడిగాను ఎంత ఆకు అరే అరే సత్యం అడిగిది నా సత్యానికి ఒక్క బియ్య పిచ్చిందండి ఎందుకదండి ఐదు యాపాకులు మీద కొట్టిననుకో బాచన కాబోయి కంటలు ఇక్కడ బాచన అర్థగారు బాచన బుచ్చి 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 నన్ను బుచ్చిన ఒకరు ఎత్తుకోరు ఒకళ్ళని ఎత్తుకోరు రెండు బార్లు ఇక్కడ దుడ్డి వర్షం తిన్నారు ఎత్తుకోండి పోసావా ఎందుకు ఇచ్చే ఉంటారు అది కాదు బాచరు ఆడ ముక్కర ఆడ అలకర బాచరు అలకినా బాచరు ఇగో నా గద్ద ముక్కు నీ గద్ద పాడు ఏం కదా నీ గదికేళ్ళు ముక్కరా కథ చెప్పి తిన్నాక బోబో అని ఒరిచుకొని కత్త కత్త ఎగవేస్తాను నీ గద్దే తెత్తరు మన్ను కూడా తెత్తరు మన్ను బాగా వ్యవసాయం ఎత్తరు ఆ మందు లేకపోతే ఆయన ఆయన ఇంట మొక్కుతారు గద్ద ఎవరు మొక్కుతారు మంది లేకపోతే ఆ గద్దెక్కడ ఆయన మొక్కిస్తారు అదే ఆడ భోజనం తెచ్చా గద్దెక్కడ
మరి నీ మొక్కలు నాకు వెళ్తారు గద్దె నేను మొక్కలు వెళ్తాను నీ మొక్కలు గద్దె అలా ఒక తల్లి నీ సత్యం చూసిన నాది మాట నా కొడుకు మాకు ఇద్దరు పుత్రులు ఒక్కడ కొడుకు రాత్రి పనులు కాగానే వాడిని అన్నసారి చెప్తాను ఇద్దరు మధ్యలో అంటాడు పట్టు తడతాడు తెల్లారంగేసి ఆడపాటు వింటా అంటే ఏ దాకరం మీ పొల్లగాడు నడియా రాత్రి మూత్రం పొత్తాడు బట్టలు అడుతాడు హాస్పిటల్ తిరిగిన ఏడు యంత్రం కట్టించినా తక్కువ కాలేదు పాంచను చెప్తా ఇంద్ర పాంచను ఇవా నువ్వు కుమరు ఇంటి నువ్వు కుమరు ఇంటికి పోవాలి పాంచను కుమరు ఇంటికి పోయి కొత్త చిప్ప తేవాలి పాత చిప్ప పనిచేయదు కొత్త చిప్ప తేవాలి ఆశంక వద్ద నూకలు తేవాలి పాంచను కొత్త బియ్యం తేవాలి అది కొత్తవి కావాలి అయితే కొత్తవి తేవాలి చిప్పలు పోయాలి చిప్పలు పోసినాక చిప్పలు పోసి చిప్ప కొన పోయి పొల్లగా మంచి కింద పెట్టాలి పాంచను ఇక అర్థమ్మ రాత్రి నిద్ర పొద్దున పొల్లగాడు మూత్రం పొల్లగాడు అర్ధమ రాత్రి మూత్రం పోతాడు ఆ చిప్పల పడుతుంది చిప్పలున్న బియ్యం మెత్తగా మంచిగా తెల్లగా పువ్వుల నాన్న తెల్లగా పువ్వుల నాన్నక పాంచను నువ్వు కౌతల నువ్వు పొద్దుగా లేచి నువ్వు ముఖం కడుక్కుని మూడు బుక్కలు బుక్కల పాంచను వాడు ఉత్సవత్రే అది వాడు కాకపోతే ఇంకోటి అక్కడ పరకల కడ మాలగన మళ్ళన లేడర మాట్లాడారా కాదే ఒక్క మాట మళ్ళీ దేవునికి జాడలే పోయి పినగలమన్నాడా సచ్చిన పిల్లగలమన్నాడా అత్తగారా పాంచను హైదరాబాద్ లో బిట్ బిట్ బజార్ లో పినగల మల్లన లేదారా పాంచను పినగల మల్లయ్య జీనగల మల్లయ్య పినగల మల్లరా పాంచను అంతేనా పాంచను మీ అన్నకి కట్ట మంచిది ఎందుకు అంటావా అత్తగారు పాంచను ఎందుకు కంచి మీ వదిన పార్వతో ప్రాణం పోలే చక్కని బిడ్డను కన్నది ఆ బిడ్డ మహిమలు ఉన్నాయి మరి బిడ్డ పోషమలు బిడ్డ పోషవ మహిమలు ఉన్నాయి మీ వదిన నువ్వు మీ బిడ్డను తీసుకొచ్చుకుని ఇల్లు నింపుకుంటే షెట్ గది ఇంకా తక్కువ అయితే పాంచను కారపుంటే కారపుల్లి సారు ఒట్టిన నీళ్ళ సారు అది ఉల్లిగడ్డ వేసిండ్రు అయితే కొత్తిమీర వేసిండ్రు కరేపాకు వేసిండ్రు పప్పులు ఉప్పు లేదు దానికి అదే మార్కే పచ్చ పాంచను తొక్కు పెట్టలే అది నా పెన్న పెట్టి ఇక ఈయన తెలియదు మీ సంవత్సరం ఏ పిచ్చి కాదు దాని మీద మన్ను పోయి అది ఏ సత్యం
సచ్చినకాయ పోతుంది, స్నానవాత దేవుని పోతుంది, అవతల క్రితం శుభ్రం కాలం పోతుంది. ఇక్కడ ఒక మాట చెప్పిందా తల్లి దగ్గర వచ్చి శంకరుని కళ్ళు పోయినాడ సుధాన్ వచ్చిన వీళ్ళు. ఇలాంటి మరిన్ని ఒక కథలు మీకు కావాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. మా వీడియోలను మీకు నోటిఫికేషన్స్ రావాలనుకుంటే బెల్ సింబల్ క్లిక్ చేయండి.